నమస్తే, నేను మీ ప్రసాద్. మరో ధృవతార నింగికెగిసింది. సూపర్ స్టార్ కృష్ణ అంటే ప్రతి ఒక్కరికి గుర్తించేది ఆత్మీయతం, సాహసం. అతను నిజంగా ఎలాంటి ఆత్మీయత ఉండేది, ఆయన వ్యక్తిత్వం ఎలాంటి ఉండేది, ఎంతటి వారితోనైనా సరే స్నేహంతో పోరాడేటువంటి వ్యక్తిత్వం సూపర్ స్టార్ కృష్ణ సార్. ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ పాత్రికేయులు, మొదటి నుంచి కూడా సినిమాలకు సంబంధించినటువంటి కళారంగాన్ని దగ్గర నుంచి చూస్తున్నటువంటి వ్యక్తి నడింపల్లి సీతారామరాజు గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ఏంది అసలు కృష్ణ గారి వ్యక్తిత్వాన్ని అసలు ఏ విధంగా చూడాలి? మొదటి నుంచి కూడా మీరు చూస్తున్నారు, మీ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి, అసలు ఎలా ఉండేవారు సార్? కృష్ణ గారు చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి నటుడు అండి. ఈనాడు ఆయన ఏంటంటే ఉన్నతమైనటువంటి భావాలు, ఉన్నతమైన ఆశయాలు, ఎవరితోటి కూడా వివాదాస్పదరహితమైనటువంటి వ్యక్తి. ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక తరానికి సంబంధించినటువంటి ఆయన నిష్క్రమణ మనందరికీ బాధాకరం. ఎంచేతంటే ఆయన ఇంట్రడ్యూస్ చేసింది మంచి అందగాడండి. ఆయన తెనాలకి సంబంధించింది బుర్రిపాలెం, ఆ పేరు మీద సినిమా కూడా వచ్చింది. ఆయన సినిమా ఇండస్ట్రీకి అనుకోకుండా వచ్చి చేరినటువంటి వ్యక్తి. ఆయన మొట్టమొదటి సినిమా కూడా డైరెక్ట్ చేసినటువంటిది మా గ్రామానికి చెందినటువంటి గ్రేట్ డైరెక్టర్ ఆదుర్ సుబ్బారావు గారు. ఆదుర్ సుబ్బారావు గారు అంటేనే ఒక తెలుగు ఇండస్ట్రీలో మహోన్నతమైనటువంటి డైరెక్టర్స్లో ఆయన ఒకరు. బిఎన్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు వీరందరి తర్వాత వచ్చినటువంటి సాంఘిక సినిమాల్లో ఉత్తమోత్తమైనటువంటి గొప్ప చిత్రాలు తీసి హిందీలో కూడా మిలాన్ని అంటే మూగం అసలు తెలుగులో అది గొప్ప సంచలనాత్మక చిత్రం. అది ఇంగ్లీష్ బేస్డ్ అయినటువంటి ఒక నవల ఆధారంగా తీసినటువంటిది. హాలీవుడ్లో ఒక సినిమా కూడా వచ్చింది. అది పీటర్ హోటల్ యాక్ట్ చేసినటువంటిది. అది ఆ స్టోరీని ఆధారం చేసుకుని తీసినటువంటి మూగ మనసులు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు, సక్సెస్ఫుల్ సినిమాలు ఇండస్ట్రీలో తీసినటువంటి వ్యక్తి కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు వాళ్ళ బ్యానర్స్ తర్వాత సి ఫిల్మ్స్తో చేసినటువంటి సినిమాలని కానీ గుట్టిపాటి మధుసూదన్ రావు గారు నిర్మాతగా ఉండి నాగేశ్వరరావు గారితో సినిమాలు తీసినటువంటి సినిమాలన్నీ కూడా, శత దినోత్సవాలు, వజ్రోత్సవాలు, అలా డైమండ్ జూబిలీ అన్నటువంటి ఆ మహా ఉన్నతమైనటువంటి గొప్ప డైరెక్టర్ తెలుగు శైలిలాటిపై ఉన్నటువంటి ఆదుర్ సుబ్బారావు గారు మొట్టమొదటి సినిమాని కృష్ణ గారితోటి కొత్త నటీనటులతో తీసినటువంటి ఓ ప్రయోగాత్మక సినిమా, అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. నేను ఆ రోజుల్లో హై స్కూల్లో చదువుతున్నాను. ఆ సినిమా చూడటం కోసం అమలాపురం సైకిల్ మీద వెళ్ళాం 18 కిలోమీటర్లు. వెళ్ళి ఆ సినిమా చూస్తే ఎంతో ముచ్చటేసింది. కొత్త తరం, కొత్త నటుడు, అందులో కృష్ణ గారు ప్రారంభ సన్నివేశం. అదేవిధంగా ఆయనతో పాటు సహనటుడిగా యాక్ట్ చేసినటువంటి వారు ఆయనతో యాక్ట్ చేసినటువంటి రామ్మోహన్. ఇలాగా కొత్త నటీలు మొత్తం అందరూ కొత్త నటీట్లే. అదేవిధంగా రాజమండ్రికి చెందినటువంటి సుకన్యను మంచి అందగత్తె, ఆయన అమ్మాయి మంచి పేరున్నటువంటి అమ్మాయి, ఆ ప్రాంతంలో మంచి నటీమణి ఆవిడ్ని అలాగే కొత్త వాళ్ళందరిని ఇంట్రడ్యూస్ చేసి ఆయనకి సన్నిహితమైనటువంటి ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఆదుర్ సుబ్బారావు గారు. అప్పటి నుంచి ఆయన అన్ని విజయాలే తప్ప వ్యక్తిగతంగా కొన్ని స్టూడియోలు ఇబ్బందులు వచ్చినా, సినిమాల వాళ్ళు ఇబ్బందులు వచ్చినా, ఒక ఫ్యామిలీ వాళ్ళు కొన్ని అనుకోనటువంటి ఇబ్బందులు కలిగినా ఆయన ఉన్నత శిఖరాలకు వెళ్ళినటువంటి వ్యక్తి. ఆయనకి కొన్ని నిశ్చితమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. మొదటి నుంచి కొంచెం కాంగ్రెస్ వాది. ఆయన కాంగ్రెస్ వాది కావటం వల్ల తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారితో అనుకోని విధంగా ఆయనకి ఒక శత్రుత్వం ఏర్పడింది. శత్రుత్వం అంటే అదేదో విడదీయరా అనేటువంటి యుద్ధం చేసేటువంటి శత్రుత్వం కాదు, సినిమాల పరంగా వచ్చినటువంటి. అల్లు సీతారామరాజు సినిమా తీసినప్పటి నుంచి వారిద్దరికీ ఎడమకంగా పెడమకంగా కొన్నాళ్ళు ఉంది. కానీ అంతకుముందు తీసినటువంటి దేవుడు చేసిన మనిషిలో అది ఇద్దరూ కలిపి యాక్ట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి సినిమాది. అది సూపర్ డూపర్ హిట్ అయింది. కృష్ణ గారు అంటే కూడా ఆయన చాలా అభిమానం. నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా చాలా సందర్భంలో అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంత సినిమా నటు తమిళనాడు విధంగా అన్నాదరే వచ్చిన తర్వాత కరుణానిధి, కరుణానిధి ఒక గొప్ప రైటరు, ఆయన రాసినటువంటి సినిమాలు మన తెలుగు వాళ్ళు తీశారు, తమిళ వాళ్ళు తీశారు. ఎంజి రామచంద్రకి ఎన్నో కథలు రాశారు. అలా రాసిన వ్యక్తి ఆ వాడితోటి భేదం వచ్చింది ఎంజి రామచంద్రతో. అలాగే ఇక్కడ కూడా మనకి కృష్ణ గారికి ఎన్టీ రామారావు గారికి వచ్చినటువంటి వివాదం, మధ్యవర్తులు పెట్టినటువంటి వివాదం వరకు చాలా ఉంటుందని నేను విన్నాను. అది అయితే ఆయన ఎంత సౌమ్యుడంటే, ఎంత మృదుభాష అంటే, ఆయన్ని ఎన్నికల గోదావరికి దింపింది ఇందిరాగాంధీ గారికి చాలా ఇష్టం.
ఈయన కాంగ్రెస్ తరఫును నిలబెట్టాలి, ఎన్టీ రామారావుకి ఎదురు నిలబడినటువంటి వ్యక్తి, ఆయన మీద సినిమాలు తీసి మండలాధీశులని సినిమా తీశారు. ఈవేళ మండలాలు అదేవిధంగా అంటే కర్ణాలు మున్సిపల్ని రద్దు చేసి పటేల్ పట్టవాన్ని రద్దు చేసిన తర్వాత ఎంత దాని యొక్క ఫలితం ఏ ఉందో ఈవేళ మనం చూస్తున్నాం. కానీ ఆ రోజుని మండల అధ్యక్షులైనటువంటి అధ్యక్షుల్ని విమర్శిస్తూ తీసినటువంటి సినిమా, ఆ సినిమాలో చాలా పాత్రలు ఆయన రాసి వేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు, కృష్ణ గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు. అందువల్ల ఏంటంటే ఆ సినిమా చాలా విభేదాలు సృష్టించింది. అలాగే వంగవీటి రంగాన్ని మర్డర్ చేసినప్పుడు కానీ హత్య జరిగినప్పుడు తీసినటువంటి సంచలనాత్మైనటువంటి సినిమాలు, అందులో డైలాగ్స్ మహారాజు గారు రాసి ఉన్నారనుకుంటాను, అద్భుతమైన డైలాగ్లు రాశారు. అలాగే అల్లూరి సీతారామరాజు కూడా మహారాజు గారు రాశారు, ఆయనదే స్టోరీ కూడా. అటువంటి వేళ నేను ఒక వాట్సాప్లో చూశానండి, అల్లూరి సీతారామరాజు మరణం అని పెట్టారు ఎవరు, చాలా ఆశ్చర్యమేసింది. ఈయన ఫోటో పెట్టారు. రియల్లీ ఆయన అల్లూరి సీతారామరాజు ఇమిడిపోయినటువంటి వ్యక్తి, ఒక కమిట్మెంట్ తోటి చేసినటువంటి వ్యక్తి. అద్భుతమైనటువంటి పాటలు, ఆ పాటలో వస్తాడు నారాజు అనేటువంటి పాట ఈస్ట్ వెస్ట్ గోదావరి విశాఖపట్నం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఆ రాజులు క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయిలంతా కూడా అలాంటి మొగుడు రావాలి, అట్లాంటి భర్త రావాలి, వస్తాడు నారాజు అనేటువంటి పాట వాళ్ళ తన్మయత్వంలో ముంచినటువంటి పాట, అటువంటి పాట. ఆ విధంగా ఆ చిత్రంలో ఆ సీతారామరాజు చిత్రంలో ఆయన రాసినటువంటి తెలుగు వీరలు ఎవరు అనేటువంటి ఫస్ట్ టైం నేషనల్ అవార్డు వచ్చింది జాతీయ గీతంగా, ఆ జాతీయ ఒక మంచి గీతంగా వచ్చింది దానికి. అటువంటి గీతం వచ్చినటువంటిది. ఈ సందర్భంలో కూడా మనం ఒక మాట చెప్పుకోవాలి, సీతారామరాజు గురించి రామారావు గారి ఏనాడో ఆయన డైలాగ్స్ రాయించడం, ఆ కథ రాయించడం, కోసరాజు గారి చేత పాట రాయించడం, ఆ మేకప్ చేసుకోవటం, ఆ స్కిల్స్ అన్నీ కూడా మనం చాలా చోట్ల చూశాను, నేను కూడా చూశాను, రామారావు గారు కూడా చెప్పాను. ఆయన కోరిక తీరింది తర్వాత సినిమాలో, ఆయన అల్లూరి సీతారామ యాక్ చేశారు చాలా వయసు వచ్చిన తర్వాత. అయినా బాగున్నారు రాసనారావు గారి చేత, నా చేత మీరు అల్లూరి సీతారామ చేయించాలన్నారు. కృష్ణ గారికి విభిన్నమైనటువంటి నటన ఆయన చూపించారు. అలాగే కృష్ణ అల్లూరి సీతారామ పాత్రలో నిమిడిపోయి నటించినటువంటి కృష్ణలాగా డైలాగ్ డెలివరీలో కానీ ఎంతో గొప్పగా చేసినటువంటి చిత్రం అల్లూరి చిరస్థాయిగా చరిత్రలో ఉండిపోయి ఇవాళ 125వ జయంతి ఉత్సవాలు సీతారామరాజుకి మనం చేసుకుంటున్నాం. అటువంటి విప్లవీరుడి గురించి జనంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఆ భావాలకి అనుగుణంగా ఆయన్ని పూజించే విధంగా తెలుగువారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచంతా సాటినటువంటి వ్యక్తి కృష్ణ గారు ఒకరే. ఆ విధంగా ఆయన వేళ మనకి మధ్య లేకపోవటం చాలా విషాదకరం, బాధాకరం. గొప్ప నటుడు ఆయనకి, ఎందుకంటే నేను ఆయనతో సన్నిహితం, నారాయణరావు గారితో చాలా సినిమాలు తీశారు వారు. నేను నారాయణరావు గారితో ఒకరోజు షూటింగ్ చేస్తుంటే విశ్వనాథ్ కథ ఆయన వారి స్టూడియోలో చేశారండి, అద్భుతమైన షెట్టింగ్లు వేశారు. ఆయన అన్ని సినిమాలు యాక్ట్ చేశారు కానీ ఒక చారిత్రాత్మకమైన సినిమా నటించాలనే ఉద్దేశంతో చేయలేదు. అప్పటివరకు నారాయణరావు గారితో చెప్పారు, ఓ మంచి సినిమా చేద్దామండి, చారిత్రాత్మక కథ చూడండి అని. యామిని సరస్వతి గారని నారాయణరావు గారి దగ్గర ఒక రైటర్ ఉండేవారు, ఆయన కడప జిల్లా గొప్ప రైటర్. ఆయన చేత కథ రాయించారు. అలాగే ఇతరత్ర మహారాజు గారు వీళ్ళందరూ కలిపి రైటర్స్ అందరూ కలిపి చూసినటువంటి విశ్వనాథ్ కథానాయకుడు ఆ రోజుల్లో వచ్చినటువంటి మన బాహుబలి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో వచ్చినటువంటి గొప్ప చిత్రం, చారిత్రాత్మకమైనటువంటి చిత్రం విశ్వనాథ్ కథానాయకుడు. అద్భుతంగా నటించారు ఆయన. అక్కడ కూర్చున్నప్పుడు అలా ఆయన క్యారేజీ వచ్చిందంటే ఆయనకి ఒక మొత్తం ఆయన క్యారేజీలో ఏమేమి వంటలు ఉండేవో, ఏమేమి పిండి వంటలు ఉండేవో, ఏమేమి కూరలు ఉండేవో అన్నీ అందరికీ పెట్టినటువంటి వ్యక్తి, అందరితో సమానంగా భోంచేసినటువంటి వ్యక్తిని కృష్ణ గారు. దాతృత్వంలో కానీ వ్యక్తిత్వంలో కానీ కృష్ణ గారికి సాటినటువంటి వాళ్ళు లేరు. అదేవిధంగా శోభన్ బాబు కృష్ణ గారు తరంలో వాళ్ళిద్దరి మధ్యనే పోటీ ఎక్కువ ఉంది, ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారి కన్నా. వారి తర్వాత వచ్చినటువంటి తరంలో కృష్ణరాజు గారు, కృష్ణ గారు, శోభన బాబు గారు వీళ్ళందరూ ఒక విధమైనటువంటి వ్యక్తిత్వంతో ఉన్నటువంటి గొప్ప నటులండి. ఈ సంవత్సరం మన దురదృష్టకరం, గొప్ప వ్యక్తులందరినీ సినిమా ఇండస్ట్రీలో కోల్పోయాం. ముందు కృష్ణరాజు గారు, అదే పేరు ఉన్నటువంటి కృష్ణ గారు, ఇలా అందరందరూ మనకి మన తెలుగు చెల్లి దాటిపోయి దూరం అయిపోతున్నారు. మనకి ఇంతటి వ్యక్తిత్వం ఉన్నటువంటి కృష్ణ గారు, ఆయన ఏలూరు నుంచి పోటీ చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళానండి. ఆయన రమ్మన్నారు నియోజకవర్గంలో, ఎలా ఉందో పోలింగ్ సుధీర్గా సీతారామరాజు గారు రమ్మంటే, మాగంటి రవీంద్రనాథ్ గారు చదువునాథుడు శబ్ద పెద్ద పేరున్న వ్యక్తి ఆ ప్రాంతంలో, వారు మాగంటి బాబు గారు కూడా ఎన్నో సినిమాలు తీశారు వాళ్ళు. ఆయన వారింట్లోనే పార్టీ ఆఫీస్, రవీంద్రనాథ్ గారు భార్యే అన్ని ఎవరికి కావాల్సిన వంటలు గంటలు అన్నీ చూడటం, ఎక్కడెక్కడ ఎన్ని నియోజకవర్గాలు ఉన్నా నియోజకవర్గంలో వాలంటీర్స్ ఉన్నారా లేదా
కాంగ్రెస్ ఎలా పనిచేస్తుంది. ముందు ఉన్నటువంటి సూర్యనారాయణ గారు, కొమ్మారెడ్డి సూర్యనారాయణ గారు అంటే స్టాల్వర్ట్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. అటువంటి స్థానంలో పోటీ చేయటువంటి కొత్త వ్యక్తి చేయటువంటి ఒక పాపులర్ నటుడు చేయటువంటి గొప్ప విషయం. ఆ విధంగా ఆ ఎక్కడ నియోజకవర్గానికి వెళ్ళినా కృష్ణ గారి గురించి అందరూ మంచిగానే చెప్పారు, అందరూ బాగా చెప్పారు, మంచి వ్యక్తిని మేము ఎన్నుకోబోతున్నామని ఆ విషయం ముందుగా వచ్చి ఆయనకి చెప్పాను. చెప్తే చాలా సంతోషం సీతారామరాజు గారు. అదేవిధంగా మాగంటి రవీంద్రనాథ్ సార్ గారు అబ్బాయి బాబు ఉన్నారు ఇప్పుడు. బాబు వాళ్ళందరూ కూడా వాళ్ళ సన్నిహితమైనటువంటి కుటుంబ సంబంధాలు. రవీంద్రనాథ్ చౌదరి గారు భార్య ఆయనకు స్వచ్ఛంగా క్యారేజ్ వడ్డీ పెట్టేవారు. ఈ స్ట్రిప్పులు రాయడం అనేది ఆయన ఇంట్లో ఉంటే రవీంద్రనాథ్ చౌదరి గారు భార్యే స్వయంగా దగ్గరుండి ఆ ఎలక్షన్ స్ట్రిప్లు ఏజెంట్లు నియమించడం చేశారు. వాళ్ళు చేసిన వాళ్ళ యొక్క రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేనని కృష్ణ గారు చాలా సందర్భంలో చెప్పారు. అందుచేత ఏంటంటే వాళ్ళు ఒక మంచి వ్యక్తి, ఉన్నతమైన భావాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఇంట్లో చాలా విషాదం. రమేష్ పోయాడు, విజయనర్మ గారు పోయారు, ఆయన అభిమానించి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి. ఇలాగా తర్వాత భార్య పోయారు. ఇలా ఒక వీళ్ళందరూ దూరం అయిపోవటం కూడా వారి కుటుంబానికి చాలా తీరని లోటు. అదేవిధంగా మహేష్ బాబు, మహేష్ బాబుని తీర్చిదిద్ది చిన్నప్పుడే నటుడిగా నటింపజేసినటువంటి వ్యక్తి కృష్ణ గారు. నా తర్వాత నాతో అయిపోకూడదని వాళ్ళ సోదరుల మధ్య, ఇంకా సోదరుల మధ్య కుటుంబం మధ్య ఉన్నటువంటి సంబంధం నేను ఎక్కడ చూడలేదండి. అంత అన్యోన్యమైనటువంటి కుటుంబ నేపథ్యం ఆయనకు. ఆయన తమ్ముడు హనుమంతరావు గారే పిక్చర్స్ ప్రొడక్షన్ అంతా చూసేవారు, డబ్బంతా డిస్ట్రిబ్యూషన్ ఆయనే చేసేవారు. వెరీ యాక్టివ్, ఎప్పుడూ ఇన్స్ట్రక్ట్ మానలేదండి నేను. ప్రసాద్ గారు మీకు చెప్తున్నాను వేడ, అంత స్మార్ట్గా ఉండేవాడు ఆయన. ఆయన అకాలంగా మరణం చెందడం కృష్ణ గారు పెద్ద షాక్ అయింది. చాలా కాలం ఆయన కోలుకోలేదు హనుమంతరావు గారు. అలాగే తర్వాత తన సోదరుడు ఆదిశేషగిరి గారు. ఆదిశేషగిరిరావు గారు అంటే చాలా ఉన్నత అనేటువంటి వ్యక్తి, ఉన్నత భావాలు ఉన్నటువంటి వ్యక్తి, ఉన్నత విలువలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఇటీవల ఓ పార్టీలో చేరినా, ఆయనకి రాజకీయాలంటే దూరంగా ఉన్నా తప్పనిసరి పరిస్థితిలో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఆయన ఇంకోటి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి ఆయనకి ఉన్నటువంటి స్నేహం బట్టి, కృష్ణ గారి మీద ఉన్న అభిమానం బట్టి రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఆయన్ని ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. ఆయన చైర్మన్గా ఉన్నప్పుడే నాకు, నేను ఆ ఫిలిం ఏదైతే నంది అవార్డ్స్ కమిటీ మెంబర్గా నన్ను నియమించడం జరిగింది. దీని నా వారితో ఉన్న సంబంధ బాంధవ్యాలను బట్టి ఆదిశేషరావు గారు, రాజశేఖర రెడ్డి గారు, సీతారామరాజు లాంటి వాళ్ళు, నిజాయితీ పనులు ఉన్నటువంటి జర్నలిస్టులు, నిజంగా పనిచేసినటువంటి వాళ్ళు, ఫేవరెటిజం లేకుండా ఉన్నతమైనటువంటి సినిమాని మనకి మనం మొట్టమొదటిసారి నియమించాం. వాళ్ళు మంచి సినిమా కావాలని జయసుద గారిని, నన్ను, బాలయ్య గారిని, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరితో ఇది అయితే మనకు నంది అవార్డ్స్ కమిటీకి నన్ను ఒక మెంబర్గా వేశారు. రాజశేఖర రెడ్డి గారితో చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో నేను రాజీ పడాను సార్, మంచి సినిమాకి ఇద్దాం, మంచి మీకు అది కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి. ఒక కమిటీ మంచి ఉన్నతమైన కమిటీ వచ్చిందని, కమిటీలో మెంబర్స్ అందరూ అటువంటి వారే. బాలయ్య గారు కొని ఇటీవలే కాలం చెందారు. ఆయన ఫస్ట్ స్టూడెంట్ ఇంజనీరింగ్ కాలేజీ కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్. చాలా గొప్ప వ్యక్తి అండి బాలయ్య గారు అంటే. అలాగే జయసుధ గారు అంతా కలిసి పనిచేశారు. దానికి ఆశేషరావు, ఆశేషగిరిరావు గారే మమ్మల్ని నియమించారు. ఎన్టీఆర్ గార్డెన్స్లో పెద్ద ఫంక్షన్ చేశారు, బహుమతి ప్రధానోత్సవం. మేము ఎవరికి ఇచ్చామనుకుంటున్నారు అవార్డు, అవార్డు ఎవరికి బయట ఎక్కడా పెట్టలేదండి. రాజశేఖర రెడ్డి గారికి మా రిపోర్ట్ పట్టుకెళ్ళిచ్చాం, మా కమిటీ అంతా కూడా పట్టుకెళ్ళిస్తే ఎంత సంతోషించారు ఆయన. కొత్త డైరెక్టర్ ఆయన, 5 సినిమాలకి 5 అవార్డులు వచ్చినాయి. కమ్ముల శేఖర్ కమ్ముల, శేఖర్ కమ్ముల ఆయన సినిమా అది ఆనందం, మంచి సినిమా, అంటే వాల్యూస్ ఉన్నటువంటి సినిమా. అసభ్యకరమైన దృశ్యాలు లేవు. కృష్ణ గారు ఇప్పుడు అసభ్యకరమైన దృశ్యాలు యాక్ట్ చేయలేదు. ఈ సంతకి నచ్చి కథ నచ్చితేనే యాక్ట్ చేసేవారు. అంచేతను ఆయన ఆదుర్ సుబ్బారావు గారి దగ్గర నుంచి, ఎవరైతే దాసనారాయణరావు గారి దగ్గర నుంచి, అందరితోటి మిళితమైనటువంటి ఫ్యామిలీ మెంబర్గా ఉన్నటువంటి, నేను చూసినటువంటి ఏకైక నటుడు కృష్ణ గారు. ఆయన మనం కోల్పోవటం దక్షిణ భారతదేశంలోని పెద్ద లోటండి. ప్రత్యేకించి మన తెలుగువారికి, తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్ర అనేటువంటి పేరులోనే కాదు కృష్ణ అనేటువంటిది, ఆయన భావాల్లోనూ ఉన్నతమైనటువంటి విలువల్లోనూ అటువంటి వ్యక్తి మనకు చాలా అరుదుగా పడతారు. కాస్త మరి రాజకీయాల నుంచి ఎందుకు సడన్గా తప్పుకున్నారు? ఒకసారి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి ఎంపీగా కొనసాగి రాజకీయాలు కొనసాగించడం మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చారు? ఆయన నిజాయితీయే దాన్ని దూరం చేసిందండి. ఆయన తర్వాత వచ్చినటువంటి రాజకీయాలు చూశారు, ఎంత కలుషితం అయిపోయినాయో, ఎంత విషపూరితం అయిపోయినాయో, ద్వేషాలు ఎంతవరకు వెళ్ళిపోయినాయో, ఎంత లంచగొండితనం వచ్చిందో. ముఖ్యమంత్రులు అనేక మంది మంచి మంచి గొప్ప ముఖ్యమంత్రులు చూశారు ఆయన. అవినీతి పరులను ముఖ్యమంత్రులు చూశారు, అవినీతి పరులను రాజకీయ నాయకులు చూశారు,
అందుచేతనే మహేష్ బాబుని దూరంగా ఉంచారు. కడకి ఏం జరిగిందంటే, ఆయన కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళని యంకుడిగా ఉన్నారు. వాళ్ళ అల్లుడే మన గుంటి రంపిగా ఉన్నారు గల్లా జయదేవ్. జయదేవ్ అదేవిధంగా గల్లా అరుణ్ కుమార్ గారు మంత్రి చేశారు, రాజశేఖర రెడ్డి గారు మంత్రి ఉండదు. ఆవిడ మళ్ళీ తెలుగుదేశంలో చేరారు. ఇలాగా ఒక కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి వాళ్ళే ఆయన వాళ్ళ అబ్బాయికి అమ్మాయిని చేసుకోవటం జరిగింది. ఆయన అంటే ఎందుకంటే విలువలకి కృష్ణ గారి తర్వాత పేర్కోవాలండి. కృష్ణరాజు గారికి కృష్ణగారు చాలా మంచి సాంఘిక సంబంధం ఉండేది. ఏదైనా పిక్చర్ తీస్తుంటే కృష్ణరాజు గారు కృష్ణ ముందుకు కృష్ణగారు చెప్పేవారు. అలాగా పేరులోనే ఇద్దరు కలిసిపోయినటువంటి వ్యక్తి. వారిద్దరూ వేరువేరు వ్యక్తులైన ద్విపాత్రాభినయమైన ఏకపాత్రాభినయంలో రాజకీయాల్లో కానీ ఉన్నత విలువలో కానీ వాళ్ళు ఎవరికి మంచితనంలో కానీ మనకు కోల్పోయినటువంటి ఇప్పుడు ఉన్నారు. చాలామంది ఉన్నారు నాకు తెలుసున్న యాక్టర్లు. టచ్ మీ నాట్ అన్నట్టుంటారు. ఎవరు ఎవరైనా చూస్తే లంచ్ టైంలో నా క్యారేజ్ వచ్చింది వెళ్ళి భోంచేసి వస్తానండి. కానీ తనకు వచ్చిన క్యారేజ్ని అందరితో పంచుకుతున్నటువంటి వ్యక్తి దాసనారాయణరావు గారు, అదేవిధంగా కృష్ణరాజు గారు, కృష్ణ గారు, ఇలా కొద్దిమంది మాత్రమే నేను చూశానండి. నాకు తెలిసి అత్యంత విలువైనటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులు అంటే ప్రజలు ప్రేమించిన వ్యక్తులు, ప్రజల కోసం తపించినటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్రం బాగుపడాలని ఆలోచించినటువంటి వ్యక్తులు అందరిలో మనం ఒకళ్ళు. మన సొమ్ము, మనకు వచ్చినటువంటి డబ్బు, ప్రతి పైసా ప్రజల నుంచి తీసుకున్నాం. ఆ ప్రజలకు మంచి జరగాలని ఆశించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల్ని, కృష్ణరాజు గారిని, కృష్ణ గారిని కోల్పోవటం చాలా దురదృష్టకరం, బాధాకరం. వారి కుటుంబానికి, వారందరికీ కూడా, మహేష్ బాబు గారికి, వారందరికీ కూడా మీ తరఫున నా తరఫున సానుభూతిని తెలియజేస్తాను. సెలవు. థ్యాంక్ యూ నడింపల్లి సీతారామరాజు గారు. ఇది కృష్ణ గారి వ్యక్తిత్వం కానీ ఆయన రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకున్నారు, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, వ్యక్తిత్వానికి కేరఫ్ అడ్రస్గా కృష్ణ గారు నిలిచారు. ఆయన మొదటి సినిమా ఆదుర్తి సుబ్బారావు గారు తమ ఊరికి చెందినటువంటి వ్యక్తే. తాను కృష్ణ గారు నటించినటువంటి మొదటి చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే ఆయన కెరియర్ కానివ్వండి, రాజకీయ పరంగా కూడా అన్నింటినీ చూసిన తర్వాత విలువలకే కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి కృష్ణ గారు. ఆయనను కోల్పోవడం నిజంగా తెలుగు సినిమా పరిశ్రమే కాకుండా దక్షిణాది సినిమా పరిశ్రమకి ఎంతో తీరని లోటు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వారు రాడని కూడా నడింపల్లి సీతారామరాజు గారు స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ చారితో ప్రసాద్.